కరోనా నివారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవాల రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థత వల్ల తెలంగాణ రాష్ట్రం కరోనాకి హబ్గా మారి రాష్ట్రం మొత్తం కూడా వల్లకాడులా మారేటువంటి పరిస్థితి. ఏప్రిల్ 7వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా ఉంటుందని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడికి పారిపోయిందని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థత వల్ల చేతులెత్తేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కి పలాయనం చెందినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నది రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేయాలి. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాలనేమో వసతులు సరిగ్గా లేవు, ప్రైవేట్ దవాఖానాలనేమో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా నియంత్రణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ కోవిడ్ చికిత్సకి 2,200 రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ ఏ ప్రైవేట్ ల్యాబ్లో హాస్పిటల్లో కానీ 4,000కు తక్కువగా ఎక్కడ కూడా కోవిడ్ టెస్ట్ చేస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కరోనా లక్షణాలు ఉంటే తప్ప కోవిడ్ టెస్ట్ చేయకూడదు. కానీ ఏ హాస్పిటల్కి ఏ చిన్న జబ్బు జలుబు వచ్చి పోతే కూడా ఖచ్చితంగా డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ టెస్ట్ చేసే ప్రయత్నం చేయడం ద్వారా మన దగ్గర పేదల దగ్గర డబ్బులు దోచుకునే ప్రయత్నం హాస్పిటల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఐసీయూ కోసం ఐసీయూ రూమ్ కోసం కేవలం 7,500 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అది వెంటిలేటర్తో సహా ఐసీయూ గనక ఉపయోగించుకుంటే కేవలం 9,000 మాత్రమే వసూలు చేయాలి. కానీ వాళ్ళ రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తున్నాము 100,000 రూపాయలు రోజుకి 100,000 రూపాయలు కట్టందే ఐసీయూ కోసం ఐసీయూ రూమ్ కోసం కేవలం 7,500 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అది వెంటిలేటర్తో సహా ఐసీయూ గనక ఉపయోగించుకుంటే కేవలం 9,000 మాత్రమే వసూలు చేయాలి. కానీ వాళ్ళ రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తున్నాము 100,000 రూపాయలు రోజుకి 100,000 రూపాయలు కట్టందే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పేషెంట్లకి కనీసం అడ్మిషన్ కూడా ఇచ్చలేదు. 100,000 కట్టలేని పరిస్థితి ఉంటే మా హాస్పిటల్లో బెడ్లు లేవని సమాధానం ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కోరేది ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఉన్న మొత్తం బెడ్లలో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి అని హాస్పిటల్ బయట డిస్ప్లే పెట్టాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి కాకుండా ఆ హాస్పిటల్లో టెస్ట్ కోసం ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఐసీయూకి ఎంత ఖర్చు అవుతుంది, ఐసీయూ వెంటిలేటర్తో పాటు ఎంత ఖర్చు అవుతుంది, మీరు కోవిడ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టెస్ట్ ప్రతి ఒక్క చికిత్సకి ఆ హాస్పిటల్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా హాస్పిటల్ బయట డిస్ప్లే చేయాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా ప్రతి హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్లు ఖాళీ ఉన్నాయి, కోవిడ్ కి సంబంధించినటువంటి టెస్టుల కోసం చికిత్స కోసం ఎంత ఖర్చు అవుతుంది అనేది హాస్పిటల్ బయట డిస్ప్లే చేయడమే కాకుండా ఆన్లైన్ లో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసేటట్టుగా ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఈ వివరాలన్నీ కూడా పొందుపరచాలి. అలానే ఎవరైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తారో ఆ హాస్పిటల్ పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తీవ్రమైనటువంటి చర్యలే కాదు, ఈ హాస్పిటల్ పైన ప్రజలని దోచుకొని తింటున్నటువంటి హాస్పిటల్ పైన ఎస్మా యాక్ట్ ప్రయోగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.